దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన టీ ట్వంటీ సిరీస్లో భాగంగా మొదటి టీ ట్వంటీలో భారత జట్టు శుభారంభం చేసింది అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఎనిమిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయభేరి మోగించింది మొదట బౌలింగ్లో హర్షదీప్ దీపక్ చాహర్ రెచ్చిపోతే ఆ తర్వాత బ్యాటింగ్లో సూర్యకుమార్ అదరగొట్టాడు బ్యాట్స్మెన్ అందరూ ఆడడానికి అష్టకష్టాలు పడుతున్న పిచ్పై సూర్యకుమార్ నూట యాభైకి పైగా స్ట్రైక్ రేటుతో ఆడి తాను ఎందుకు స్పెషల్ బ్యాట్స్మెన్ అనే విషయాన్ని మరొకసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మొట్టమొదటి టీ ట్వంటీలో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు కొరకరాని కొయ్యేలా తయారయ్యారు పటిష్టమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ను పేక కూల్చేశారు ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలర్లు దీపక్ చాహర్ హర్షల్ పటేల్ హర్షదీప్ సింగ్ క్రమం తప్పకుండా వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టు కేవలం నూట ఏడు పరుగులకే పరిమితం చేశారు ముఖ్యంగా పవర్ ప్లేలో అర్షదీప్ సింగ్ దీపక్ చాహర్ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది వీళ్లిద్దరూ దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లో కేశవ్ మహారాజ్ ముప్పై ఐదు బంతుల్లో నలభై ఒక్క పరుగులు ఐడెన్ మార్కరం ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు వేన్ పార్నెల్ ముప్పై ఏడు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు సాధించింది లేదంటే అవమానకరంగా వంద పరుగుల్లోపే ఆలౌట్ అయ్యేది దక్షిణాఫ్రికా యువ సంచలనం ట్రీస్టన్ స్టబ్ సదరగొడతాడని భావించిన దక్షిణాఫ్రికా అభిమానులకు నిరాశే ఎదురైంది అతడి ఒకే ఒక బంతిని ఎదుర్కొని దీపక్ చాహర్ బౌలింగ్లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ప్రధాన బ్యాట్స్మెన్ అంతా అవుట్ అయ్యాక దక్షిణాఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేశవ్ మహారాజ్ మొండిపట్టుదలతో ఆడబట్టి స్కోరు వంద పరుగులు దాటింది భారత బౌలర్లో హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు దీపక్ చాహర్ హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు నూట ఏడు పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుండి కూడా ఆచితూచి ఆడింది బౌలింగ్ అనుకూలిస్తున్న పిచ్పై భారత బ్యాట్స్మెన్ ఆడడానికి చాలా ఇబ్బంది పడ్డారు టీమిండియా టాప్ బ్యాట్స్మ్యాన్ రోహిత్ శర్మ డకౌట్ అవ్వగా మరోసా మరో స్టార్ బ్యాట్స్మన్ కోహ్లీ కేవలం మూడు పరుగులు మాత్రం చేసి పెవిలియన్ చేరాడు ఇటువంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ సూర్యకుమార్ బాధ్యతగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు బౌండరీలు బాత్తు స్కోరు బోర్డును ముందుకు కదిలించారు రాహుల్ సూర్య ఇద్దరు కూడా అర్ధ సెంచరీలు సాధించి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు ముఖ్యంగా బౌలింగ్ పిచ్పై సూర్యకుమార్ నూట యాభైకి పైగా స్ట్రైక్ రేటుతో ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి ఇదే క్రమంలో సూర్యకుమార్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా తరఫున టీ ట్వంటీ క్రికెట్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు ఏడు వందలకు పైగా పరుగులు చేసిన సూర్యకుమార్ మొదటి స్థానంలో ఉండగా ఆరు వందల ఎనభై తొమ్మిది పరుగులతో ధావన్ రెండో స్థానంలో ఆరు వందల నలభై ఒక్క పరుగులతో కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి